రోజుల్లో మీ పిల్లల స్కిల్స్ క్లాస్లో జాయిన్ చేయండి నమస్కారం ప్రియా చౌదరి గారు శ్వేత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే వైజాగ్ ఇన్సిడెంట్ అది జరిగిన తర్వాత మనం దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది సో అందులో మీరు ఒకటి చెప్పారు అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి ఎలా వెళ్తే పెద్దయిన తర్వాత సెన్సిటివ్ నేచర్ పోయి బలంగా బతగలుగుతారు అనే దానికి అయితే కొంతమంది ఏం జరిగింది దాని మీద మీ విశ్లేషణ ఏంటని చెప్పేసి అడగటం జరిగింది కింద కామెంట్ బాక్స్లో ఈ శ్వేత ఓవరాల్ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఏం జరిగిందని మనం అనుకోవచ్చు సింపుల్ నాగరాజుకి తల్లి ఒంటరి ఆడది మగతోడు లేనటువంటి ఒక కుటుంబము ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తుంది అనడానికి ఈరోజు శ్వేత జీవితం ఒక పెద్ద ఉదాహరణ నాగరాజు ఆ జీవితం ఎలా ఉంటుందో నేను చాలా కులంకషంగా ఇంచ్ టు ఇంచ్ పిన్ టు పిన్ నేను చెప్పగలుగుతాను ఎందుకంటే శ్వేత ఎన్ని అనుభవించిందో జీవితంలో ఒక తండ్రి లేకుండా తండ్రి లేని ఆడపిల్లలు అంతమంది అనుభవించారు ఇంక్లూడింగ్ మీ నాతో సహా ఎందుకింత కసిగా ఉంటాను ఎందుకింత పవర్ఫుల్గా ఉంటాను అనంటే చిన్నప్పటి నుంచి నేను పడినటువంటి ఆ ఆవేదనే నాగిరాజు శ్వేత పడింది శ్వేత పడలేక ఆత్మహత్య చేసుకుంది అది హత్య ఆత్మహత్య తర్వాత తెలుతుంది హత్య కానివ్వండి ఆత్మహత్య కానివ్వండి కారణం ఒకటే నేను ఒంటరి దాన్ని అని ఫీల్ అవ్వడము లేకపోతే మాకెవరు లేరు అనడమో లేదా వీళ్ళని అలాంటి ఆత్మన్యూనతా భావానికి గురి చేయడం అన్నమాట మీకు ఎవడున్నాడే కొడితే ఎవడొస్తాడే మాట్లాడితే రోడ్డు మీద వేసానంటే ఇదిగో నీ అమ్మకి నువ్వు మిగిలేవు చూసావా అట్లాగే నువ్వు కూడా మిగులుతావే అని మొగుడు భయపెట్టి 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 వాళ్ళని అలా స్థితికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్తే వెనక్కి తిరిగి వద్దామా అంటే తల్లి ఒంటరిగా ఉంటుంది ఒక మగ తోడు ఒక మగ అండ ఒక మగ గొంతుక వాళ్ళ వెనక లేకపోవడం అనేది ఇలాంటి దరిద్రులకి కీచకులకి నీచులకి నికృష్టులకి తావు ఇచ్చేటటువంటి ఒక ఇది కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను నాగరాజ్ గారు ఆ పిల్ల ఎందుకు చచ్చిపోయింది చచ్చిపోకూడదు 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 అంటున్నా ఊరే నాయన మాట్లాడేటప్పుడు శ్వేత సిచ్యుయేషన్ నిలబడి మాట్లాడండరా మాట్లాడడానికి బోల్డ్ డైలాగులు వస్తాయి కానీ ఒక ఒంటరి ఆడదానికి ఇవాళ మీరందరూ మీడియాల ముందు చచ్చిపోకుండా ఉండాల్సింది బతికి ఉండాల్సింది అన్నప్పుడు ఇలాంటి ఆడవాళ్ళకి మీరు ఏమన్నా చేయగలిగినారా ఇలాంటి ఆడవాళ్ళ కోసం ఏమైనా ఎపిసోడ్స్ చేశారా వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుందో ఎవరైనా చెప్పారా అందరూ భలే చెప్తున్నారు నాగరాజు ఆవిడ చచ్చిపోకుండా ఉండాల్సింది నేను దీన్ని ఖండిస్తా ఆవిడ ఎందుకు చచ్చిపోవాలి ఆ నా కొడుకుల్ని చంపేయాలని చంపేసే ధైర్యం ఉంటే ఎందుకు సస్తదమయ్యా చంపేదైర్యం లేకనే కదా సచ్చింది ఆ పిల్ల ఎందుకు ఎందుకు ఈ విధంగా ఉంది అనంటే కారణం ఏంటి అనంటే సమాజము ఈ సమాజం కూడా ఏంటంటే ఈ లత్తుకోరు సమాజం కూడా ఏంటి అనంటే నోరు ఎవరికి ఉందో వాళ్ళ వైపుకి ఎవడు లత్తుకోరు పనులు చేస్తారో వాళ్ళ సంఖ్యలో దూరడము సొమ్ములు ఎవడ దగ్గర ఉంటాయో వాడి దగ్గర ఫస్ట్ టైము ఫస్ట్ ఎపిసోడ్ నేను చూసాను ఈ అమ్మాయి ఎందుకు చచ్చిపోయిందని చుట్టుపక్కల వాళ్ళు చాలా మంచోళ్ళు అండి బాబలే భలే వాళ్ళు అండి అబ్బా బలే మంచివాళ్ళండి తీసుకెళ్ళి నలుగురు లోపల దొబ్బిన తర్వాత ఒక్కడన్నా బయటకు వచ్చి మంచోడని మాట్లాడుతున్నాడు చూపించు అంటే సమాజం కూడా తప్పును తప్పు అని ఎప్పుడు చెప్పదు నాగరాజు ఎందుకంటే ఆ ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు కదా నలుగురు మగవాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు కూతురు మొగుళ్ళు ఈ కొంపలోనే ఉమ్మడి సంసారం చేస్తారేమో అందరు కలిసి అత్తామావా వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక మగాళ్ళు ఒక సంసారం కనపడుతుంది కాబట్టి ఎవడు దాని జోలికి ఈ పిల్ల మీద తల్లే చేసింది తల్లే చేసింది తల్లికి బద్దాగా ఫోన్లు చేసేదాన్ని ఈ తల్లి మీద బ్లేమ్ చేశారు ఎందుకు అని అంటే ఇక్కడ ఒక మగతోడు లేదు కాబట్టి అది ఆ నరకం ఎలా ఉంటుందో నాగరాజు నేను పుట్టి యాభై ఏళ్ల నుంచి నేను భరిస్తున్నా నాకు తెలుసు ఐ నో దాట్ ఇవాళ ఇంత కరుడు కట్టిన దాని కింద ఎందుకు తయారయ్యాను అనుకుంటున్నావు ఇవాళ పది మంది ఆడపిల్లలు వచ్చినా కూడా నేను సేవ్ చేయగలిగేటటువంటి కెపాసిటీని నేను ఎందుకు పెట్టుకున్నానని అనుకుంటున్నావు అంటే కసి కసి ఈ సమాజం మీద కసి వ్యవస్థ మీద కసి చనిపోయిన నా తండ్రి మీద కసి ఆ చావు మీద కసి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా నేను బ్రతకడానికి మెట్ల కింద ఏర్పాటు చేసుకున్నా అది చెప్తున్నాను ప్రతి ఆడదానికి చావద్దు అని చెప్పేదా ముందు ఆ చెప్పేటటువంటి అర్హత ఇక్కడ ఉంది ఇక్కడ నాకు మాత్రమే ఉంది నాగరాజు ఎందుకనంటే ఎన్ని పడ్డామో నాగరాజు ఎక్కడ ఉన్నా సరే స్కూల్లో ఫీజు కట్టాలంటే కూడా ఒకవేళ మంచి చదువులు చదువుకోవడానికి వెళ్ళినా కూడా వెనక నుంచి వాయిస్లు వస్తే అంత చదువు మీకు అవసరమా నిజంగా మా ఫాదర్ చదువుకి మా మాకున్నటువంటి స్థితికి పనికిరారు దేనికి పనికిరారు ఇంకొక విషయము ఎన్నో అవమానాలు ఉంటాయి నాగరాజు తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అవమానాలు ఉంటాయి నాగరాజు అవమానాలు పడి 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 మేము ఎక్కడ చూస్తామనంటే అంటే అరే చేసుకున్నవాడైనా సరే ఒక ఒక దేని కింద ఉంటాడు కదా అమ్మ ఎందుకు త భర్తను అట్లా పెట్టుకుంది అంటే భర్త అనేవాడు రాగానే ఇలాంటి ఆడపిల్లలు భర్తలో మగాన్ని చూడరు నాగరాజు తండ్రిని చూస్తారు ఒక మగ అండలేదు కాదా ఒక స్పర్శ లేదు కదా కాబట్టి ఆ తండ్రిని చూసి ఆ తండ్రి అనుకుని అతుక్కు పెట్టుకొని ఉంటారు కానీ వచ్చేయొచ్చు కదా చేసేయొచ్చు కదా అనంటే అయ్యల్లారా అమ్మల్లారా మీ అందరికీ చెప్తున్నాను ఆ బిడ్డ ఆ భర్తలో తండ్రిని చూసిందిరా తండ్రిని చూసిందమ్మా అందుకే అరే ఇంతవరకన్నా ఈ స్పర్శ అనేది ఒకటి నాకు వచ్చింది ఇది కావాలి దీన్ని అంటిపెట్టుకుని నేను ఎదగాలి అనేటటువంటి పిచ్చి కోరికతోటి పిచ్చి ప్రేమతోటి ఆ పిల్లవాడితోటి వాడితోటి ఉండి నాశనమైంది నేను చెప్తున్నాను కదా ఆ పిల్ల గనక చచ్చే ముందు నాకు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే నా నాగరాజు జరిగింది ఇది అని అంటే కుక్కల్ని కొట్టినట్టు కొట్టి నేను కొట్టేదాన్ని నాగరాజు నేను తీసుకునేదాన్ని నా కేసు నేను చేసేదాన్ని ఆ పిల్లకి ఏం న్యాయం చేయాలో నిజంగా ఈరోజు గుండె మండిపోతా ఉంది నాకైతే మాత్రం ఆ బిడ్డ అట్లా చేసింది అరే నేను ఉన్నాను కదా నేను ఎన్నో చెప్తున్నాను కదా ఒక్క ఫోన్ కాల్ అమ్మ నేను ప్రెగ్నెంట్తో తో ఉన్నాను నా మొగడు ఇట్లా చేస్తున్నాను ఇట్లా చేస్తుంది ఒక్క రూపాయి కూడా అవసరం లేదండి నాకు ఒక్క మాట చెప్పి ఉన్నట్టయితే ఎక్కడ కొట్టాల ఎక్కడ ఓడదీయాల చేసి పడేసి ఉండుండేదాన్ని ఉండేదాన్ని ఎందుకంటే తండ్రి లేని పిల్ల కదా ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండుండేదాన్ని నేను ఎవరికి తెలుసు పడ్డవాడికి తెలుస్తుంది నాగరాజు నొప్పి సరిగ్గా చూసుకుని నడవటం తెలియదా అరే తెలిస్తే ఎందుకు పడతారు నాయనా తెలిస్తే ఎందుకు పడతారు ఇంకొక మాట మాట్లాడుతున్నా తీసి కొడతాను ఒక్కొక్కడిని ఆ పిల్ల వీడియో ముందు వీడియో వెనక వీడియో మధ్యలో బట్టలు లేవు లెగ్గిన్లు ఉన్నాయి ఏ కలర్ ఉన్నాయి బ్రాలు ఉన్నాయి ప్యాంటు సిగ్గులేదురా మీకు అసలా అరే ఎందుకు అని మాట్లాడంట్రా సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడంట్రా సిగ్గుందరా ఒక ఆడది సచ్చిపోయి మీ నోళ్లలో నుంచి అవన్నీ విని విని ఆత్మ సచ్చిపోతుంది నా మాట్లాడి మళ్ళీ నేను చెప్తున్నాను విజ్ఞానం ఉందేరా ఒక్కొక్కరు చదువుకున్న పేరుతో ఒంటి మీద ఒంటి మీద కాదురా మనసు మీద ఎన్ని కొట్టినాయో అది మాట్లాడండి మీరు మాట్లాడితే అలా ఎందుకుంది ఇలా ఎందుకుంది ఒక సముద్రంలో ఒక మనిషి పడితే బట్టలు ఉండవు నాగరాజు ఉండవు అసలు అదే ఇప్పుడు మనకు కావాల్సింది అదే ఇప్పుడు మనకు కావాల్సింది అరే పరిస్థితి ఏంటి మానసిక పరిస్థితి ఏంటి ఆ స్థితికి ఎలా వచ్చింది అరే వాళ్ళ అమ్మాయి ఎన్ని కష్టాలు పడింది ఈ పిల్ల ఎందుకు అలా వెళ్ళింది అంటారు కదా అక్కడ కూర్చొని ఉన్నారు కదా ఆ ఫ్యామిలీల పేరు మీద ఓ ఈ అమ్మాయి ఎన్నిసార్లు కష్టాలు పడినా ఒక్కడు కూడా ఎందుకు రాలేదు నాగరాజు ఒక్కడు కూడా ఎందుకు హెల్ప్ చేయలేదు ఇవాళ మాట్లాడుతున్నారా మైకిల్ ముందుకు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నారా గొట్టాలేసుకుని ఆ పిల్ల ఎన్నో సార్లు చెప్పుండి ఉంటుంది ఆ తల్లి కూడా వాళ్ళ దగ్గర ఎన్నో సార్లు ఓపాయి ఉంటది ఏమండి పిల్లనిచ్చాను ఇట్లా ఉందంటే ండదు మాట్లాడి ఉండదు అందుకే ఆ బిడ్డ చచ్చిపోయింది సమాజం నుంచి సపోర్ట్ లేక చచ్చిపోయింది నాగరాజు ఇవాళ ఇంత మంది మాట్లాడుతున్నారు హా వాడిని చంపాలి వీడిని చంపాలి వీడు కీచకడు వాడు కీచకడు కీచకడే దమ్ముందా దమ్ముందా అరవటం కాదు కెమెరా ముందు కూర్చోని కడుపు మంట ఆ బిడ్డకే తెలుసు ఏం పడిందో ఆ బిడ్డకే తెలుసు ఎందుకు చచ్చిపోయింది చచ్చిపోకూడదు నేను ఖండిస్తున్నా చచ్చిపోకూడదు ఎందుకు చచ్చిపోయిందో ఒక్కసారి విశ్లేషించండిరా మగ తోడు లేని ఆడది ఈ ప్రపంచంలో ఎంత పడుతుందో ఆలోచించరా మాకు తండ్రి లేని ఒక ఆడపిల్ల భర్తను తండ్రిగా నమ్ముకుని ఉంటే ఏం చేస్తున్నారో ఈ సమాజంలో ఇలాంటి ఆడపిల్లలు వాటి గురించి మాట్లాడండిరా మీకు దమ్ముంటే చచ్చిపోయింది ఏ గుడ్డలేసుకుంది ఏ బ్రా ఉంది ఏ ప్యాంటీ ఉంది ఏ లెగ్గన్ ఉంది ఏందిరా మీరు మీ మోకాలు తగలయ్యా మీ మీ విశ్లేషణలు తగలయ్యా మీ ఇంట్లో ఆడబిడ్డ చచ్చిపోతే ఒరే అన్నల్లాగా తమ్ముళ్ళలాగా ఇదే ఎవడో ఒకడు ఇట్లాగే విశ్లేషిస్తుంటే సచ్చి సస్తారా మీరు ఇట్లాగే వింటారా మీరు వినడానికి మీకు మనసు ఉంటుందా సిగ్గుండాలి ఒక్కొక్కడికి